ఆంధ్రప్రదేశ్లో ఒక చిత్రమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ముగ్గురు కూడా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, పడరాని పాటలు పడుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ఒక అవకాశవాద పక్కా అవకాశవాద రాజకీయం నడుస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. సరే, మిగతా వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది అది అప్ టు దెమ్, వాళ్ళకి వదిలేదు. ఎందుకు అంటే ఈ మూడు పార్టీలు కూడా 2019 ఎన్నికల్లో పరస్పరం విమర్శించుకొని చీపో అంటే చాపో అనుకొని ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా చేశారు అని అంటే మన జనసేన ప్రతినిధి బోస్ గారి మాటలో చెప్పాలంటే రాష్ట్రం కోసమే, ఆ రాష్ట్రం కోసమే అదే పేరుతోటి ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశవాద రాజకీయ కూటమి కట్టడానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. కానీ అదే బీజేపీ తోటి మేమే ఉన్నాం కదా, మేము 5 ఏళ్ళ నుంచి మేము మీకు విశ్వాసపాత్రులంగా మేము పనిచేశాం కదా, మీరు ఏది చెప్తే అక్కడ జనానికి ఒక మేట నొక్కాము, అట్లాగే పార్లమెంట్లో కూడా మీరు ఎక్కడ మేట నొక్కమంటే అక్కడ మేట నొక్కారు కదా మా ఎంపీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ్ళు వెళ్ళారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పచ్చు, ఎందుకంటే ఆయన చాలా చెప్తాడు నిధుల కోసం. ఎట్లా నిధులు వస్తాయి, కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అయిపోయింది, ఓటానికి బడ్జెట్ అయిపోయింది, ఇంకా అక్కడ చేసేది ఏం లేదు. రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళని సస్పెండ్ చేసో లేకపోతే ఇంకో పేరుతోనో మొత్తం ముగించేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయి ఇంకో వారం రోజుల్లో ఎన్నికల ప్రకటన వస్తుంది, 15-16 తారీఖుల్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అడుగుతారు, అక్కడ ఎవరు ఇస్తారు, ఎవరు వినిపించుకుంటారు, ఏ విధమైనటువంటి పరిష్కారం ఇప్పుడు జరుగుతుంది ఇప్పటికిప్పుడు అనేటువంటి ప్రశ్న. అందుకనే ఇవన్నీ కూడా రాజకీయ యాత్రలే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా లేకపోతే సరే ఇది బహిరంగం, తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నట్టు అనేటువంటి అది బహిరంగం. కానీ ఇదేమో నిధుల పేరుతో ఆడుతున్నటువంటి ఒక రాజకీయం. ఈ రాజకీయంలో ఎట్లా ఏమిటి అనేటువంటిది ఒకటి. ఇంకా బయట ఇవన్నీ ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఏంటంటే రకరకాల సోషల్ మీడియాలో కానివ్వండి లేదా అనేక మంది వీడియోస్లో మాట్లాడుతున్నటువంటివన్నీ కూడా చాలా భిన్నమైనటువంటి వాతావరణం వస్తూ ఉంది. అందువలన నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి సాధించిన నిధులు లేవు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 3.5 సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు 3 పార్టీలు కలిసినా ఒకవేళ అధికారానికి వస్తాయా రావాలనేటువంటిది అది వేరే అంశం. ఒకవేళ వచ్చినా కానీ వరగబెట్టేది ఏమీ లేదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వరు. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటిది బూటకం, దాని ప్రత్యేక ప్యాకేజీ గురించి మన ఆయన దివంగత మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటించినప్పుడు నేను అప్పుడు స్పష్టంగా నా ఆర్టికల్లో రాశాను, ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూటకము, కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటినీ ఒక గుదిగుచ్చి దాన్ని ప్యాకేజ్ రూపంలో చెప్తున్నారు, అంతకు మించి వచ్చేది ఏమీ లేదు, అవి ప్యాకేజ్ ఉన్నా అది వస్తాయి రాకపోయినా అవి వస్తాయి అని చెప్పేసి అప్పుడే నేను స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత అదే వాస్తవమైంది. అనేక రాష్ట్రాలకి ప్యాకేజీలు ప్రకటించారండి బీజేపీ నాయకులు, బీహార్కి, ఎక్కడ ఎన్నికలు జరిగితే ఎక్కడ వాళ్ళు ఓడిపోతాము అనుకుంటే వాళ్ళందరికీ ప్యాకేజీలు ప్రకటించారు, అందరికీ ఒట్టిస్తారు మంచినీళ్ళే. ఏమి చేసిందేమీ లేదు, ఎందుకంటే ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఏమి లేదు అంటే అర్థం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు అనేటువంటివి స్పష్టంగా ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. మనం చూసాం మన తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ వాళ్ళు ఒక పెద్ద డ్రామా ఆడారు. డ్రామాని ఎందుకు అంటున్నానంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తుంది, ప్రతి రాష్ట్రానికి అందులో భాగంగానే జాతీయ రహదారులు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తారు. వాటన్నింటినీ గుదిగుచ్చి మేము తెలంగాణకి 9.5 లక్షల కోట్లు ఇచ్చాము మాకు ఓటు వేయండి అని చెప్పారు. జనం ఏమన్నా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. అదే రేపు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా కలిపి ఇదిగో మేము ఇచ్చాము ఇప్పటికే చెప్తున్నాం.
అంటున్నారు, మేము బియ్యం ఇస్తున్నాము లేకపోతే ఉప్పిస్తున్నాము పప్పిస్తున్నాము లేకపోతే వీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకున్నాడు అలా అనుకుని ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళు. కరోనా వ్యాక్సిన్ వేసి నరేంద్ర మోడీ గారు బొమ్మ ఎందుకు వేసుకున్నారండి? ఆయన ఆయన జేబులో ఏమన్నా ఇచ్చారా? దానిలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి డబ్బు కూడా ఉంది కదా. కరోనా వ్యాక్సిన్ వేసి ఆయన బొమ్మ వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గతంలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటి, మన గ్రామాల్లో శ్మశానాలకి నిధులు కూడా కేంద్రమే ఇచ్చింది. ఎప్పుడైనా చూడండి, వెళ్ళి పచ్చగా ఉంటాయి శ్మశానాలు. తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి వాటిల్లో బోర్డులు కానీ, ఈవెన్ చెట్లు కూడా, చెట్టకు కూడా పచ్చదనం వేసి మొత్తం అంతా చేసినటువంటి దిగుతాం. అందుకని ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఆ విధమైనటువంటి పేర్లు పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా కామనే. కానీ అది రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలని చెప్పి చెప్తారు. ఇక బీజేపీ మన తెలుగుదేశం పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది, తెలుగుదేశం పాలనలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా అదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా వామపక్షాలని ప్రజా సంఘాలని ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీని నాయకుల్ని ఎవరిని కూడా ఇళ్ల నుంచి కదలనివ్వలేదు. మొత్తం పోలీస్ స్టేషన్లో పోలీసులను పెట్టి నిర్బంధం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి ఎవరు కూడా నోరెత్తడానికి వీల్లేదు, నిరసన కళను చెప్పడానికి వీల్లేదు. అందుకని దానిలో పెద్ద ఏమి తేడా లేదు. ఇక అభివృద్ధి అంటారా, అభివృద్ధి అనే దానికి, అభివృద్ధి అనేటువంటి దానికి కియా గురించి చెప్తారు. కియా ఒకటేగా, కియాతో మొత్తం అంత రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? రావు. కియా పోయినంత మాత్రం రాష్ట్రంలో ఉన్నవాళ్ళందరూ కూడా పొలవమంటూ పోరు. ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం 2014 నుంచి నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను చూసినప్పుడు దేశమే కాదు ప్రపంచంలో మొత్తం తిరోగమనంలో నడుస్తూ ఉంది. ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, జీడిపి పెరుగుతూ ఉంటుంది, ఉపాధి పెరగదు. అటువంటి ఉపాధి, అటువంటి డెవలప్మెంట్ మన భారతదేశంలో కూడా జరిగింది. భారతదేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ. అందుకని నిరుద్యోగం అనేటువంటిది 2019లో 6.4% నిరుద్యోగం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తే అది 2019 ఎన్నికల్లో మోడీ గారికి అపదృష్టిగా పనుంటుంది చెప్పేసి, లేదు లేదు ఇవన్నీ తప్పుడు లెక్కలని చెప్పేసి అప్పుడు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినటువంటి పెద్దల తర్వాత మళ్ళీ అదే నివేదికని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ 6.5% 6.4 అనేటువంటి నిరుద్యోగం ఇవాళ 15-25 సంవత్సరాల వయసు వాళ్ళ నిరుద్యోగం ఇప్పుడు దేశంలో 9-10%, 10.5% పెరిగింది. ఒక నెలలో 9 జరుగుతుంది, ఒక నెలలో 8 జరుగుతుంది తప్ప తిరిగి 6.4 లేకపోతే 6.5 ఆరు లోపలికి దిగుతున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మొత్తం నిరుద్యోగం ఉన్నది, మొత్తం పరిశ్రమలు రావడం లేదు. ఎక్కడికి వస్తున్నాయి పరిశ్రమలు? ఇప్పుడు ప్రోత్సాహక ఎగుమతి పేరుతోటి 2 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆ 2 లక్షల కోట్లలో ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారికి ఇష్టమైనటువంటి గుజరాత్కి, వేదాంత చిప్స్ పరిశ్రమకి, వేదాంతకి 70,000 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు. అట్లాగే ఇప్పుడు అమెరికా ఒక కంపెనీ, అది అసెంబ్లింగే తయారీ కాదు, మళ్ళీ మీరు పొరపాటు పెడారు. అసెంబ్లింగ్ కార్లైనా, కియా కార్లైనా, చిప్స్ అయినా, ఇవన్నీ అసెంబ్లింగే. అటువంటి గుజరాత్లో పెడితే మొత్తం 30% వాడు పెడితే 70% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 30% రాష్ట్ర ప్రభుత్వము, 20% రాష్ట్ర ప్రభుత్వం, 30% తోటి 100% చూసాం. అందువలన నేనేమంటున్నానంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మేలేమీ లేదు. అటువంటిది రేపు ఈ 3 పార్టీలు ఏ పేరుతోటి ఏ ఎజెండాతో ముందుకు తీసుకొస్తారు, వస్తారు జనం ముందుకు వస్తారు అనేది నా ప్రశ్న. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు జరుపుతున్నట్టుగానే తెలంగాణలో కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలను బాగానే అమలు జరిపారు. కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పింది. సరే, వాళ్ళ తిప్పులు వాళ్ళు ఇప్పుడు ఏదో ఇబ్బందులు పడుతున్నారు, అది వేరే అంశం. ఇప్పుడు
జగన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ వాటిని అమలు జరుపుతూనే మేము కొత్తగా అదనంగా ఇస్తామని చెప్తున్నారు. కానీ బీజేపీ విషయానికి వస్తే కర్ణాటకలో కానీ లేదా తెలంగాణలో కానీ సంక్షేమ పథకాలు ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం, దానివల్ల రాష్ట్రాలు దివాళా తీస్తాయని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మరి అటువంటి విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి జనసేన, తెలుగుదేశం ఆ ఏ బీజేపీ తోటి ఏ విధంగా మేనిఫెస్టో పెడతారు, ఒకటి. రెండోది విభజన హామీలు. విభజన హామీల్లో 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన చేయలేదు. 5 సంవత్సరాలు ప్రస్తావన చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 27-20 కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రకటన చేస్తుంది విశాఖ రైల్వే. అది కూడా ఎట్లాంటిది, గుండెకాయ లేకుండా, అక్కడ గుండెకాయ అంటే విశాఖ డివిజన్ లేకుండా విశాఖ డివిజన్ రద్దు చేసి అక్కడ హెడ్ క్వార్టర్ పెట్టామని చెప్పి సరే ఏదో ఒకటి పెట్టాలని సంతోషించారు. కానీ మళ్ళా ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి పోతుంది, అక్కడ విశాఖ రైల్వే జోన్ రాదు ఈ లోపల, తర్వాత వస్తా రాదు అది వేరే అంశం. ఎందుకని, ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, పార్లమెంట్ లో మంత్రి గారు చెప్తుంది ఏమిటి, వైసీపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు అని చెప్తుంది. ఓకే, వైసీపీ ప్రభుత్వం భూములు ఇచ్చిందా లేదా అంటే వాళ్ళు ఇచ్చిన జీవోలు ఉన్నాయి, లేట్గా ఇచ్చారు, అవన్నీ కూడా స్పష్టంగా 3 సార్లు ఒక ప్రాంతంలో భూములు ఇస్తున్నాము, మీరు రండి అంటే వాళ్ళు రారు, వచ్చి స్వాధీనం చేసుకోండి అంటే వాళ్ళు రారు, అదొక నాటకం. పోనీ ఒకవేళ వీళ్ళు భూములు ఇవ్వలేదు అనుకుందాం, ఒక 400 మంది 500 మంది తోటి రైల్వే జోనల్ కార్యాలయం పెట్టడానికి విశాఖ మహానగరంలో భవనాలే లేవా? అంత గుడ్డిపోయిందా, ఎంత దరిద్రంగా ఉందా విశాఖ నగరం? అసలు భవనాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వలేదు తాత్కాలికంగా. ఇప్పుడు వీళ్ళు భూములు ఇచ్చినా గానీ ఎక్కడ పెడతారు ఆ భూముల్లో? గుడిసెలు వేసుకొని పెడతారా? జోనల్ కార్యాలయం ఎక్కడొక్కడ తాత్కాలికంగా భవనాల్లో పెట్టాల్సిందే కదా, ఎందుకని పెట్టరు? ఎందుకని పెట్టరు అంటే విశాఖ రైల్వే జోన్ పెడితే రేపు ఒరిస్సాలో బీజేపీకి అది ఒక సమస్యగా మారుతుంది. అందుకని ఇలాంటి నాటకాలు బీజేపీ ఆడి మొత్తం పవన్ కళ్యాణ్ గారు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చెప్పొచ్చు, కానీ ఆయన ప్రకటించిన ప్రతిసారి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు పార్లమెంట్ లో, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మేము ప్రైవేటీకరించి తీరుతాం. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం కోటి చూడ గారు చెప్తా. కాదు, ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు. ఈ సమస్యల మీద వీళ్ళు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని గురించి అసలు అడిగిన పాపాన కూడా లేదు, దాని గురించి గట్టిగా నిలదీసిన పాపాన లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఆయన ప్రత్యేకం తెలిసిన తర్వాత మాకు లోక్సభలో వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కనుక మేమేమి చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్తారు. ఓకే, అంతవరకు అది వాస్తవం. కానీ రాజ్యసభలో మీ మద్దతు లేకుండా బిల్లులు పాస్ కాలేదుగా, ఎందుకు మద్దతు ఇచ్చారు? మీరు కనీసం దూరంగానే ఉండాలిగా, నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎందుకు మద్దతు ఇచ్చారు మీరు అక్కడ? అందుకనే చెప్తున్నా, 3 పార్టీలు కూడా పక్కా అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి బీజేపీకి భయపడి. ఈ బీజేపీ ఎందుకని ఇప్పుడు అందరినీ పోయినళ్ళందరూ రండి, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం గురించి ఏం చెప్పారో, లేదా తెలుగుదేశం నాయకులు బీజేపీ గురించి ఏం చెప్పారో, జనం వాళ్ళ పార్టీ నాయకులు మర్చిపోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో చర్చకు వస్తాయి, డెఫినెట్ గా చర్చకు వస్తాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు బీజేపీకి కేంద్రంలో ఈసారి 2024 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ కాదు, మైనార్టీలో పడిపోతా ఉంది. ఆ పడిపోతా ఉంది కనుకనే గతంలో వీళ్ళు తిట్టి దూరంగా పెట్టి బహిష్కరించిన వాళ్ళు, లేకపోతే అంటరాని వాళ్ళు చూసినటువంటి అకాలీదళ్ళని, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రండి అని చెప్పేసి పిలుస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిస్తే వెళ్ళారా లేకపోతే వీళ్ళకి వెళ్ళారా, ఎట్లాగా వెళ్ళినా కానీ ఆ వెళ్ళినటువంటి తీరు అవకాశవాదం, దానికి భిన్నమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు అనేది నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కోడి శ్రో గారు చెప్పారు. దాంతోపాటు ఢిల్లీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు కూడా పడరాని పాటలు పడుతున్నాయని, ఎందుకంటే ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నారా, ఎందుకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి? ఇప్పుడు పెద్దలు కోటేశ్వర గారు కూడా ఇప్పుడు చాలాసేపు బాగా చెప్పారండి. అంటే ఏంటంటే ఇంతవరకు కూడా ఆయన చెప్పింది ఏంటంటే